ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో మరొక నూతన గరిష్ట స్థాయిల దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది. లైఫ్ టైం హై అయిన 11,185 మార్క్ దాన్ని బ్రీచ్ చేసి చాలా స్ట్రాంగ్ గా ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ కూడా మనం చూస్తున్నాము. 11,250 పాయింట్ల పైన ఇవాళ నిఫ్టీ ఆల్మోస్ట్ ట్రేడ్ అయింది. కొద్దిసేపటి పాటు 11,256 ఇస్ ఇంట్రాడే హై. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర కొనసాగుతుంది. 11,250 ఆడ్ లెవెల్స్ దగ్గర నిఫ్టీ ఉంది. అక్రాస్ ద బోర్డ్ అన్ని రంగాల షేర్లను లాభాలు కనిపిస్తున్నాయి మనకి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా ఇవాళ చాలా మంచి గెయిన్స్ చూసాం. చాలా రిలీఫ్ ఇది. ఒక దశలో ఒక 15 డేస్ బ్యాక్ ఇంకా చెప్పంటే 2B ప్రీసెస్ 10 డేస్ బ్యాక్, 10 ట్రేడింగ్ సెషన్స్ బ్యాక్ చాలా ప్యానిక్ అండ్ పెసిమిస్టిక్ మోడ్ లో ఉన్న మనమంతా ఒకసారిగా సినారియో మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ దాకా వెళ్తుంది నిఫ్టీ, 11,400 11,500 అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఇవాళ కూడా మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.07 అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.03% మేర పెరిగాయి. అక్రాస్ ది బోర్డ్ అన్ని రంగాల షేర్లలో లాభాలు కనిపిస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ మెటల్ బ్యాంకింగ్ రంగ కౌంటర్స్ లో ఎక్కువగా ఇవాళ లాభాలు మనం రావడం చూస్తున్నాము. మేజర్గా ఇవాళ నిఫ్టీ ఈ స్థాయిలో పెరగడానికి, ఇండెక్స్ ఈ స్థాయిలో పెరగడానికి కారణం ఐటీసీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న చాలా మంచి రిజల్ట్స్ ఐటీసీ పోస్ట్ చేసింది. వన్ ఆఫ్ ది హెవీ వెయిట్ ఇండెక్స్ లో కాబట్టి ఆల్మోస్ట్ 40 పాయింట్స్ దాకా ఇవాళ పెరగడానికి, నిఫ్టీ పెరగడానికి 40% దాకా వెయిటేజ్ ఐటీసీ ఉంది. తర్వాత రిలయన్స్ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 12-13 పాయింట్ల దాకా వెయిటేజ్ ఉంది ఈరోజు ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. అండ్ మిగిలిన స్టాక్స్ లో బయోకాన్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత ఒక 9% దాకా పెరిగింది. బట్ డాక్టర్ రెడ్డిస్ మాత్రం డీసెంట్ సెట్ ఆఫ్ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ చూపించినప్పటికీ నిన్న కొద్దిగా పెరిగింది. బట్ ఇవాళ మళ్ళీ రెడ్డిస్ లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇది ఒక్కటే కొద్దిగా వరీయింగ్ కన్సర్న్ గా ఉంది. ఆల్మోస్ట్ అన్ని పారామీటర్స్ లో కూడా డాక్టర్ రెడ్డిస్ డీసెంట్ సెట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కొనసాగిస్తున్నప్పటికీ సంహౌ ఏదో ఒక ఫ్యాక్టర్ డాక్టర్ రెడ్డిస్ మాత్రం వెనక్కి లాగుతోంది. అండ్ డాల్మియా భారత్ 5% దాకా లాభపడింది. రిలయన్స్ నిప్పాన్ 11% దాకా లాభపడింది. మోతీలాల్ ఓస్వాల్ కూడా అట్ ది సేమ్ టైమ్ ఇవాళ పెరగడం చూస్తున్న ఒకటి హెచ్డిఎఫ్సి ఎయిమ్స్ ఐపీఓ ఒకటి రావడం వల్ల వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండు కంపెనీస్ కి పీర్ కంపారిజన్ లో మనకి ఈ రెండు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రిలయన్స్ నిప్పాన్కి ఇన్సూరెన్స్ బిజినెస్ ఉంది కాబట్టి, అండ్ అటు మోతీలాల్ ఓస్వాల్ లో కూడా వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ఉంది కాబట్టి మేబీ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా జంప్ ఉండొచ్చనే ఉద్దేశంతో ఈ స్టాక్స్ లో జంప్ ఒకటి వస్తుంది. ప్రిజమ్ సిమెంట్స్ ఒకటి అండ్ రిలయన్స్ క్యాపిటల్, దిలీప్ బిల్డ్ కాన్, మన్పసంద్ లాంటి స్టాక్స్ కూడా ఇవాళ జంప్ వచ్చింది. టెక్స్టైల్ ఒకటి బాగా పెరుగుతుంది లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి. నవీన్ ఫ్లోరింగ్ వరుసగా 3వ సెషన్ 4వ సెషన్ గెయిన్స్ చూస్తున్నాము. సో ఇవన్నీ గెయినర్ జాబితాలో ఉంటే వీక్ అవుతున్న స్టాక్స్ లో అగ్రోటెక్ 5% దాకా నష్టపోయింది. టాటా మెటాలిక్స్ 4% దాకా నష్టపోవడం చూస్తున్నాం. పెద్దగా ఇవాళ లూజర్స్ జాబితాలో ఫెమిలియర్ నేమ్స్ ఆర్ పెద్దగా చెప్పుకోదగ్గ నేమ్స్ ఏమి కనిపించట్లేదు. ఒకవేళ స్టాక్స్ ఉన్నా కూడా ఒక 2-3% మాత్రమే మ్యాక్స్ ఫాల్ ఆ స్టాక్స్ లో ఉంది. ఇవాళంతా కూడా చాలా పాజిటివ్ మోడ్ ఈ వీకెండ్ లో ఉంది. అండ్ ఎస్పెషల్లీ మనకి ఫార్మా బ్యాంకింగ్ రంగ కౌంటర్ లో గెయిన్స్ చూస్తున్నాం. ఇక అన్లీస్ ఎలాంటి వ్యూతో ఉన్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మోతాఫిజర్. ఒక స్ట్రాంగ్ గెయిన్స్ ఇవాళ కూడా మనకు కనిపించింది. మళ్ళీ ప్రీవియస్ లైఫ్ టైం హైని బ్రీచ్ చేసింది. 11,250 దగ్గర చాలా స్ట్రాంగ్ కోట్ అవుతుంది. అండ్ చాలా పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక 10 రోజుల్లోనే సినారీ మొత్తం చేంజ్ అయిపోయింది. ఐటీసీ డీసెంట్ సెట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ని, రిలయన్స్ని అండ్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అనేవి ఇప్పుడు దాకా కార్పొరేట్ ఎర్నింగ్స్ లో పాజిటివ్ ఉంది. ఎలాంటి అప్సైడ్ మీరు ఇంకా ఈ పాయింట్ లో చూస్తున్నారు? సో ఆప్టిమిజం అనేది ఐ వుడ్ సే అండి, ఎర్నింగ్స్ ముందుకి ఎర్నింగ్స్ తర్వాతకి చాలా చేంజ్ అయిందండి మనము. సో మార్నింగ్ కూడా మాట్లాడుకున్నామని ఇండెక్స్ 52 వీక్ హైలో ఉన్నాయి కానీ కాన్ఫిడెన్స్ లేకుండా ఉందండి. ఒక 2 మంత్స్ బ్యాక్ ఎర్నింగ్స్ ఎలాగైతే పోస్ట్ చేస్తూ వస్తున్నారో సో ఫార్ ఇట్స్ లైక్ మోర్ దెన్ డీసెంట్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా చాలా కంట్రిబ్యూట్ చేశాయి ఎర్నింగ్స్ పాజిటివిటీకి రావడానికి. సో ఇప్పటి వరకు కూడా మార్నింగ్ చిన్న స్టాట్ చెప్పుకున్నామండి, 17% టాప్ లైన్ గ్రోత్ అండ్ 25% బాటమ్ లైన్ గ్రోత్, విచ్ ఇస్ ప్రాఫిట్ గ్రోత్ అండి, విచ్ ఇస్ ఎ హ్యూజ్ నెంబర్. మనకి ఈ నెంబర్ ఆల్మోస్ట్ లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి చూడ కనబడుతుంది. సో ఇంకొక 1 మోర్ క్వార్టర్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్ విల్ టేక్ నిఫ్టీ టు 12,000 లెవెల్స్ అనేది నా ఒపీనియన్ అండి. మార్నింగ్ కూడా చెప్పుకున్నామండి, ఇది వాలటిలిటీ కూడా తగ్గుతూ వస్తుంది, ఆప్టిమిజం పెరుగుతూ వస్తుంది. అండ్ వన్ గుడ్ థింగ్ అండి, చాలా వరకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మంచి స్టాక్స్, ఫండమెంటలీ గుడ్ స్టాక్స్, డెట్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి, ఆ డెట్ లెవెల్స్ 0 ఉన్నాయి స్టాక్స్ కూడా. యూఆర్ గెటింగ్ ఎట్ ఆల్మోస్ట్ 9-10 మల్టిపుల్స్, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ అండి. మనం లాస్ట్ టైం మిడ్ క్యాప్స్ ఆ యూఫోరియాలో ఉన్నప్పుడు ఎవ్రీబడి వాజ్ లుకింగ్ ఎట్ రిచ్ వాల్యుయేషన్స్ అండ్ వాళ్ళు ఏంటంటే భయపడే వాళ్ళు ఇంత రిచ్ వాల్యుయేషన్స్ లో ఎలా మిడ్ క్యాప్స్ ఎంటర్ అవుతామని. సో నౌ ఇస్ ద టైమ్ అనేది నేను అనుకుంటానండి. ఆల్మోస్ట్ 9-10 మల్టిపుల్ లో దొరుకుతున్నాయి చాలా వరకు, చాలా స్టాక్స్ కూడా. ఐ కెనాట్ నేమ్ అ ఫ్యూ బట్ దెన్ చాలా వరకు చాలా స్టాక్స్ ఉన్నాయండి. యూ కెన్ యూనో ఆర్ఓఐలు, ఆర్ఓసీలు, ఎబిటా మార్జిన్లు చాలా మంచి ఉన్న స్టాక్స్ కూడా మంచి మల్టిపుల్ లో దొరుకుతున్నాయి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్,
బట్ దెన్ కాకపోతే ఏంటంటే యూ హ్యావ్ టు స్టే ఇన్వెస్టెడ్ అంటే ఒకటి, అందుకే మనం అనేది వీ కెన్ నెవర్ టైమ్ ద మార్కెట్. సో యూ హ్యావ్ టు స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ఆల్ ద లెవెల్స్, దెన్ ఓన్లీ యూ విల్ గెయిన్ మోర్ అనేది నా ఒపీనియన్. సో మంచి స్టాక్స్ ఉన్నాయి సెక్టర్ వైజ్ గా, ఇప్పుడైనా ఎలా అంటే రీబ్యాలెన్స్ యువర్ పోర్ట్ఫోలియో ఇన్ ప్రాపర్ వే, సెక్టర్ ఎక్స్పోజర్ ఉండేట్టు, మిడిల్ స్మాల్ అండ్ లార్జ్ క్యాప్ ఎక్స్పోజర్ ఉండేట్టు యూ హ్యావ్ టు రీబ్యాలెన్స్, దెన్ ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ అండి. సో నిఫ్టీ లెవెల్స్ కూడా ఐ వుడ్ సే బై డిసెంబర్ ఓన్లీ 12,000, ఇఫ్ సెప్టెంబర్ రిజల్ట్ సపోర్ట్స్, సెప్టెంబర్ రిజల్ట్స్ వచ్చాయంటే యూ విల్ సీ 12,000 లెవెల్స్, విచ్ ఇస్ లైక్ అనదర్ 9% అండి, 9% ఇస్ నిఫ్టీ, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ ఇఫ్ ద మార్కెట్ సపోర్ట్. మనకి వాల్యుయేషన్స్ ఉన్నాయి బట్ అర్నింగ్స్ లేదు సో ఫార్. సో అర్నింగ్స్ ఇస్తున్నాయి కాబట్టి ఐ థింక్ ఐ వుడ్ సే బై డిసెంబర్ 12,000, ఇఫ్ నాట్ బై డిసెంబర్ విల్ సీ దట్ లెవెల్ బై మార్చ్ అండి డెఫినెట్లీ. ఓకే, ఇది సస్పెన్స్ లో పెట్టినట్టు చెప్పారు, కొన్ని స్టాక్స్ ఉన్నాయి, ఎనీ స్టాక్స్ యు ఆర్ పికింగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, ఎనీ ఆర్ ఎనీ ట్రాక్ లో ఉంచుకోవాల్సిన స్టాక్స్? సో బేసికలీ ఆటో ఆన్సిలరీ సెక్టర్ లో స్టాక్స్ కొద్దిగా లైమ్ లైట్ లో పెట్టుకోమని చెప్తానండి. ట్రేడ్ వార్స్ లో ఉన్న ఆ ఇంపోర్ట్ డ్యూటీస్ అవన్నీ ఏంటంటే కొద్దిగా డిస్కషన్స్ లో ఉన్నారు యుఎస్ అండ్ యూరోపియన్ కంట్రీస్ కూడా, అండ్ బ్రెగ్జిట్ కూడా ఐ థింక్ ఇట్ విల్ చెప్పుకున్నంత బ్యాడ్ న్యూస్ అయితే కాదండి బ్రెగ్జిట్ కూడా. సో ఆ యాంగిల్ లో ఐ థింక్ ఆటో ఆన్సిలరీ సెక్టర్ విచ్ ఆర్ బ్యాటర్ డౌన్ బికాస్ ఆఫ్ ట్రేడ్ టారిఫ్స్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఏదైతే ఉన్నాయో, ఐ థింక్ ఇవన్నీ ఈజ్ అవుట్ అవుతాయండి, ఇట్ కెన్ నాట్ స్టే ఫర్ లాంగ్. ఇప్పుడు మనకి ఆ యాంగిల్ లో చూసుకుంటే ఐ థింక్ ఆటో ఆన్సిలరీ సెక్టర్ అండ్ పెయింట్ సెక్టర్ ఒకటి చాలా పాజిటివ్ కనబడుతుందండి. మనకి ఏషియన్ పెయింట్స్ రిజల్ట్ చూసాము, బర్జర్ పెయింట్స్ కూడా, ఏషియన్ పెయింట్స్ యూనో వాళ్ళు ఎక్స్పెన్షన్ ప్లాన్స్, వైజాగ్ లో ఒక ప్లాంట్ అండ్ మైసూర్ లో ఒక ప్లాంట్ అండి, దే ఆర్ ఎక్స్పాండింగ్ ఎ లాట్. సో మీరు యాంగిల్ ఒక 2 ఇయర్స్ డౌన్ ద లైన్ చూసుకుంటే ఏషియన్ పెయింట్స్ ఏ గుడ్ స్టాక్, బర్జర్ పెయింట్స్ కూడా వాల్యుయేషన్ పరంగా చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. సో దేర్ ఆర్ ఇవి కొద్దిగా లైమ్ లైట్ లో పెట్టుకోండి, సెక్టర్ స్పెసిఫిక్ గా వెళ్ళండి, ఐ థింక్ యూ గెయిన్. అది సెక్టార్స్ అండ్ స్టాక్స్ ని ఇప్పుడు చెప్పడం చూస్తున్నాం, ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్ లాంటి స్టాక్స్ తో పాటు ఆటో ఆన్సిలరీ ప్యాక్ లో కూడా ఈ మధ్యకాలంలో చాలా డీసెంట్ సెట్ ఆఫ్ కరెక్షన్ వచ్చింది చాలా స్టాక్స్ లో, వాటన్నింటిని కూడా మీరు లైమ్ లైట్ లో ఉంచుకుంటే సో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. అండ్ మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ తో ఉన్నారు? బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హై బ్రీచ్ చేసింది, జస్ట్ ఒక 30-40 పాయింట్స్ అవైలబుల్ ఉన్నట్టుంది, అండ్ ఒక అన్చార్టెడ్ జోన్ లోకి మార్కెట్స్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లోకి ప్రవేశించాయి. ఇక్కడ నుంచి ఏ లెవెల్స్ ని మనం పారామీటర్ గా తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ ఎలాంటి టెక్నికల్ వ్యూ తో ఉన్నారు? మార్కెట్ చూస్తే కనుక న్యూ పీక్ లో ఉంది, న్యూ ప్రైస్ టెరిటరీలో ఉంది, కాబట్టి ఇక్కడి నుంచి మనం చూడవలసింది కేవలం ఒక సైకలాజికల్ బ్యారియర్ లెవెల్స్ అనుకోవచ్చు. మార్కెట్ చూస్తే కనుక ఇవాళ 11,200 స్థాయి, ఇంత క్రితం మొన్న ఫిబ్రవరి 1st వీక్ లో వచ్చిన టాప్ ని ఒక మేజర్ బ్రేక్అవుట్ వచ్చింది, కాబట్టి న్యూ పీక్ లో ఉన్నప్పుడు కొంచెం ఒక పుల్ బ్యాక్ రియాక్షన్ కానీ కన్సాలిడేషన్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. వచ్చినప్పటికీ అండర్లైనింగ్ ట్రెండ్ చూస్తే కనుక బులిష్ గా ఉంది, ఎందుకంటే మేజర్ సపోర్ట్ లెవెల్స్ 11,000 స్థాయి, ఇంచుమించు 250 పాయింట్ల దూరంలో ఉంది, కాబట్టి ఇమీడియట్ గా టెస్ట్ చేసి బ్రేక్ చేసే అవకాశాలు కనిపించట్లేదు. ఆన్ హోల్ మార్కెట్ చూస్తే కనుక ఆప్టిమిజం అనేది ఇప్పుడే బాగా స్ట్రాంగ్ గా డెవలప్ అయింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కూడా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా అండర్ పెర్ఫార్మ్ చేస్తూ సబ్డ్యూడ్ గా ఉన్న ఈ స్టాక్స్ ఈ లాస్ట్ 2-3 రోజులుగా చూస్తే కనుక వాల్యూమ్స్ తోటి పెరుగుతుంది, కాబట్టి మార్కెట్ కొంచెం ఆల్రౌండ్ బయింగ్ సపోర్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా ఇవాళ కనుక ఇదే లెవెల్స్ కనుక మెయింటైన్ చేస్తే ఈ టెక్నికల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ వ్యాలిడ్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు నెక్స్ట్ 11,500 వరకు, అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ 28,000 వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో స్టాక్స్ కొంచెం బాగా స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ ని పికప్ చేయొచ్చు. ఒకటి ఐటీ స్టాక్స్ లో చూస్తే కనుక కేపీఐటీ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, లాస్ట్ 1-2 వీక్స్ గా చూస్తే కనుక హై లెవెల్ లో స్థిరంగా నిలబడింది, మొన్న రిజల్ట్స్ కూడా బాగా స్ట్రాంగ్ గా ఉంది, కాబట్టి వాళ్ళకి ఐటీ సెక్టర్ కూడా ప్రస్తుతానికి బులిష్ గా ఉంది, కాబట్టి కేపీఐటీని ఒకటి తీసుకోవచ్చు. అలాగే మనకి మదర్ సన్స్ మీ కూడా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా బాగా డౌన్ ట్రెండ్ తర్వాత 300 స్థాయి దగ్గర బాగా సపోర్ట్ తీసుకుంది, రిజల్ట్స్ కూడా ఈసారి ఎక్స్పెక్టేషన్స్ పాజిటివ్ గా ఉంది, కాబట్టి సో మదర్ సన్స్ మీద కూడా టెక్నికల్ గా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నాయి, కాబట్టి ఈ రెండు స్టాక్స్ ని కేపీఐటీ మదర్ సన్స్ మీద కన్సిడర్ చేయొచ్చు పొజిషన్ ట్రేడింగ్ కి. సో బనాజలాగా ఇవాళ 4 స్టాక్స్ మీకు రికమెండేషన్స్ వచ్చేసాయి, బెర్జర్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, మదర్ సన్ సుమి అండ్ కేపీఐటీ టెక్నాలజీస్ సంబంధించిన స్టాక్స్ రికమెండేషన్స్. అండ్ కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు, ఫస్ట్ కాలర్ మహబూబాబాద్ నుంచి నరేష్. అడే నరేష్, హలో హలో చెప్పండి నరేష్, వినిపిస్తుంది? సరే, థామస్ కుక్ 293 లో బై చేశానండి. ఓకే, అలాగే 331 లో బై చేశాను, ఈ నిమిషాలు తీసేసాను. సెకండ్ స్టాక్ ఏదైనా మెరకటారా? థామస్ కుక్ 293 లో బై చేశాను సార్. సెకండ్ స్టాక్ మొబైల్ నెట్ సార్. ఏదండి? మహబూబాబాద్ మేబీ ఊరు పేరు అనుకుంటారు, మహబూబాబాద్ నుంచి చేశారు కాబట్టి థామస్ కుక్ 293. థామస్ కుక్ ఏంటంటే మీకు కొద్దిగా వీళ్ళు స్ట్రాటజీ ఒకటి షిఫ్ట్ చేశారండి, ఇంతకు ముందు షార్ట్ హాల్ ఫ్లైట్స్ అంటాము, లాంగ్ హాల్ ఫ్లైట్స్ అంటామండి, వీళ్ళు కొద్దిగా షార్ట్ హాల్ ఫ్లైట్స్ లో కొద్దిగా ఫోకస్ చేశారు, అండ్ దెన్ దర్ కపుల్ ఆఫ్ అక్విజిషన్స్ అండ్ డీమర్జర్స్ హ్యాపెనింగ్ ఇన్ యూకే యాజ్ వెల్,
వీళ్ళు ఏంటంటే స్కూల్ ట్రిప్స్ ఏదైతే ఉంటాయో అక్కడ ఇంకోలే ఎక్కువ యాక్టివ్ గా ఆర్గనైజ్ చేస్తారు. సో ఐ వుడ్ సే అండి పెద్దగా మీకు అయితే మిగతా సెక్టర్స్ తో కంపేర్ చేసుకుంటే ఐ డోంట్ థింక్ యూ విల్ గెయిన్ ఆ పార్ట్, ఐ మీన్ ఎట్ దట్ పార్ట్ మీరు డెఫినెట్ గా గెయిన్ చేయలేరండి. సో నా సజెషన్ ఏంటంటే మీరు లాస్ట్ లో లేకపోతే మేబీ ఇఫ్ యూఆర్ ఇన్ రీసెంట్ ప్రాఫిట్స్ ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. ఎగ్జిట్ అయ్యి మేబీ మంచి పర్ఫార్మింగ్ స్టాక్స్ ఇప్పుడు మనం చెప్తూనే ఉన్నామండి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో, మనం ఆర్బీఎల్ బ్యాంక్ ఈస్ లుకింగ్ రియలీ గుడ్. మీరు 2 to 3 years డౌన్ ద లైన్ అనుకుంటే డెఫినెట్లీ బ్లైండ్లీ యూ కెన్ బై ఆర్బీఎల్ అండి. యూ లుక్ ఎట్ ద నెంబర్స్ ఇట్స్ ఇంప్రెసివ్ గా కనబడుతున్నాయి. సో ఇలాంటి పర్ఫార్మింగ్ సెక్టర్స్ వదిలేసి ఐ డోంట్ సీ ఎనీ రీజన్ టు గెట్ ఇన్ టు థామస్ కుక్. సో యూ థింక్ ట్వైస్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఇట్. బట్ ఇప్పటిదాకా పెద్దగా ఇన్వెస్టర్స్ కి వెల్త్ ఇచ్చిన దాఖలాలు కూడా థామస్ కుక్ లో ఏం పెద్దగా కనిపించట్లేదు. లాస్ట్ 1 year లో 19%, లాస్ట్ 3 years లో 23%, అండ్ లాస్ట్ 5 years లో కొద్దిగా పెరిగింది 400%, అంటే 4 bagger అయింది. బట్ లాస్ట్ ఒక 3 years నుంచి మాత్రం చాలా వీక్ గా థామస్ కుక్ కనిపిస్తుంది. సో అరవింద్ గారు చెప్పినట్టు మీరు ఒక డెసిషన్ మార్చుకుని మేబీ ఇతర సెక్టార్లకు షిఫ్ట్ అవ్వడం మంచిదేమో. ఇంకా మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. నిజామాబాద్ నుంచి మన కాల్ ఉన్నారు నగేష్. అరే నగేష్, ఓకే తీసుకున్నారా? అవును సార్. ఏప్రిల్ లో తీసుకున్నారు? 11:30. ఓకే 11:30. ఓకే అండి ఫైన్. బోరోసిల్ గ్లాస్, బొరోసిల్ ఈ మధ్య చూస్తే కనుక 750 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు కంటిన్యూస్ బుల్లిష్ ట్రెండ్ లోకి వెళ్ళటం అందిస్తున్నాం. కానీ మీరు బాగా చేసి హై ప్రైస్ లో తీసుకున్నారు. బొరోసిల్ ఓవరాల్ గా చూస్తే కనుక బుల్లిష్ గా ఉన్నప్పటికీ షార్ట్ టర్మ్ లో చూస్తే కనుక ర్యాలీ కొంచెం ఓవర్ ఎక్స్టెండ్ అయినట్టు కనిపిస్తోంది. కొంచెం ఓవర్ బాట్ పొజిషన్ లో ఉంది కాబట్టి కొంచెం ఈ లెవెల్లో ఆగే అవకాశాలు కనిపిస్తోంది. 52 week హై టెస్ట్ చేయడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఈ మధ్య కొంచెం స్ట్రాంగ్ రిజల్ట్స్ రావడము, అలాగే బోనస్ టాక్ కూడా ఉన్నట్టుంది. అందువల్ల స్టాక్ లో బాగా అప్ ట్రెండ్ రావడం చూస్తున్నాం. ఈక్విటీ చాలా తక్కువ, ఈక్విటీ 0 debt ఉన్న కంపెనీ, ఓవరాల్ గా బులిష్ గా ఉన్న స్టాక్ ఆన్ ఆల్ ఆస్పెక్ట్స్ కాబట్టి బొరోసిల్ ని మీరు హోల్డ్ చేయండి. కాకపోతే టైమింగ్ ఒకటి, మీరు హై ప్రైస్ లో తీసుకున్నారు. వైజాగ్ నుంచి పరమేశ్వర్ ఒక కాలర్, చెప్పండి పరమేశ్వర్. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. అరవింద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి సార్. మీరు లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు అన్ని కూడా మా మిడ్ క్యాప్ అని లైన్ రేట్ లోకి వచ్చింది కదా సార్. లాస్ట్ మీరు చెప్తానన్నారు కొన్ని స్టాక్స్. ఎప్పుడండి? ఇవాళేనా? లాస్ట్ ఈ రోజు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. తర్వాత ఫ్యూ డేస్ బ్యాక్ కూడా ఒకసారి సార్ లైన్ రేట్ లోకి వస్తుంది కదా కొన్ని స్టాక్స్ ప్రిఫర్ చేస్తాను అన్నారు చూసి. ఏనాడు చూసారా సార్? యా డెఫినెట్లీ అండి. మనం ఏంటంటే నేను మీకు రికమెండ్ చేసే ముందు హావ్ టు డూ సమ్ హోంవర్క్ అండి. నేను అలా యాసెచ్ గా చెప్పలేను. సో ఏంటంటే కొద్దిగా హోంవర్క్ చేసి హావ్ టు కమ్ విత్ సర్టెన్ పాయింట్స్ అండ్ దెన్ కొద్దిగా రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కూడా ఉంటుంది నాకు. సో అవన్నీ ఐమ్ కీప్ ఐ మీన్ కొద్దిగా రిజల్ట్ సీజన్ కాబట్టి లెట్ ఇట్ ఓవర్ అండి. కొద్దిగా ఐ కమ్ విత్ లిస్ట్ లైక్ యు నో వీక్లీ 1 or 2 ఆ టైప్ లో ప్లాన్ చేసుకుని ఐ లెట్ యు నో గైస్. ఓకే, బికాస్ ఆఫ్ సెబీ రెగ్యులేషన్స్ వల్ల అంత ఈజీగా చెప్పడం కష్టం రికమెండేషన్స్. సో మీకు రిజల్ట్స్ సీజన్ అయిన తర్వాత మేబీ మరొకసారి వీక్లీ వన్స్ అట్లీస్ట్ ఒక స్టాక్ రికమెండ్ చేసే ప్రయత్నం చేస్తారు. వేణుగోపాల్ మరొక కాల్ ఉన్నారు. హలో, అడగండి వేణుగోపాల్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, మా డౌట్ ఉంది మ్యూచువల్ ఫండ్స్ గురించి. చెప్పండి. మన కంపెనీకి మేనేజ్మెంట్ ఇండికేటర్ చూసినట్టు మ్యూచువల్ ఫండ్స్ కూడా చూస్తాం కుదురుతుందా? ఒకటి, ఐడియల్ గా మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎంత పీరియడ్ తీసుకోవాలి? మనం 5 years, 3 years రిటర్న్స్, అదే ఫ్రమ్ ఇనిషియేషన్ ఆఫ్ ది ఫండ్. రిటర్న్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తే బేసిస్ ఏంటి అంటున్నారా, లేకుంటే మనం పిక్ చేసుకునేటప్పుడు? మనం పిక్ చేసుకునేటప్పుడు ఐడియల్ క్రైటీరియా ఏంటి మనం మంచి ఫండ్ అని చెప్పుకోవడానికి రిటర్న్స్ ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి మనం? ఓకే, అదొకటి. మేనేజ్మెంట్ ఇండికేటర్ చూస్తాం ఎట్లా చూడాలి? మంచి మేనేజ్మెంట్ ఇండికేటర్ అనుకో, హెచ్డిఎఫ్సి ఉంది అనుకోండి. సో హెచ్డిఎఫ్సి ఏఎంసీ లో వచ్చే ఐక్యూస్ తీసుకో, మన హెచ్డిఎంసీ హెచ్ఎఫ్సి లో ఇంకా మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటాం బెటర్. ఓకే, కోటక్ ఉంది అనుకోండి, కోటక్ మంచి కంపెనీ కాబట్టి ఆ వాళ్ళు ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవచ్చు. అట్లానే అడిగేది. షూర్ అండి, షూర్. I think would like to add ఈ మ్యూచువల్ ఫండ్ దీనికి సంబంధించి ఒకటి, హెచ్డిఎఫ్సి అన్నంత మాత్రాన నో డౌట్ బెస్ట్ పర్ఫార్మర్, ఇప్పటిదాకా హైయెస్ట్ ఎక్కువ శాలరీ తీసుకున్న ఫండ్ మేనేజర్ ఇండియాలో వాళ్లే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ ఇప్పటిదాకా మంచి రిటర్న్స్ ఇస్తూ వచ్చిన కంపెనీ కూడా హెచ్డిఎఫ్సీయే. అండ్ నాట్ ఓన్లీ ఏఎంసీ, మేబీ ఫండ్ మేనేజర్ కూడా కన్సిడర్ చేయాలనుకుంటారు. ఎగ్జాక్ట్లీ అండి. ఫండ్ మేనేజర్ యొక్క ప్రీవియస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది, ఇంతకుముందు మేనేజ్ చేసిన ఫండ్స్ ఏంటి. ఇంకోటి ఏంటంటే ఫండ్స్ కాంపోజిషన్ కూడా ఇంపార్టెంట్ అండి. మీరు లార్జ్ క్యాప్ లో ఉంటున్నారా, మిడ్ క్యాప్ లో ఉంటున్నారా, మిక్స్డ్ క్యాప్, ఐ మీన్
రెండు కలిపేసి ఏదైనా ప్రాపర్ కాంపోజిషన్ లో ఏదైనా ఉందా అలా చూసుకోవాలి. అండ్ ఫర్ దట్ మ్యాటర్ నేనైతే ఐ మీన్ ఐ హావ్ మై పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ యాజ్ వెల్. నేనైతే ఫండ్ కాంపోజిషన్ చూస్తానండి. అండ్ ఏ కంపెనీస్ కూడా మనకి వీ కెన్ గెట్ ఇట్ అండ్ మనీ కంట్రోల్ యాజ్ వెల్ అండి. మనీ కంట్రోల్ లో దొరికిపోతాయి మనకి ఏ కంపెనీస్ లో ఎంత పర్సెంటేజ్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్ చేసింది అనేది కూడా చూస్తాను. ఆ కంపెనీస్ పర్ఫార్మెన్స్ కూడా కొద్దిగా ట్రాక్ చేస్తూ ఉంటాను. సో 5 ఇయర్స్ ఆ 2 ఇయర్స్ ఆ 3 ఇయర్స్ అనేది ఇప్పుడు ఇర్రెలెవెంట్ అయితే బికాస్ మనకి రీకంపోజ్ చేశారు కదండి మొత్తం కొద్దిగా రీకాన్స్టిట్యూట్ చేశారు. సో ఇప్పుడు ఇర్రెలెవెంట్ అవుతుంది ఎందుకంటే మిడ్ క్యాప్స్ అంటే స్ట్రిక్ట్లీ మిడ్ క్యాప్ లో వెళ్లాల్సిన అవసరం ఉందండి ఇప్పుడు. సో మీరు ఇప్పుడు పాస్ట్ రిటర్న్స్ చూస్తే మాత్రం కరెక్ట్ పిక్చర్ అయితే డెఫినెట్ గా రాదు. సో ఇప్పటి నుంచి ఫ్రెష్ అనుకోవాలండి మనము. బట్ దెన్ ఏంటంటే కంపెనీస్ కాన్స్టిట్యూయన్సీ ఏ కంపెనీస్ ఉన్నాయో చూసుకుంటే ఐ థింక్ ఒక డీసెంట్ అయితే డెఫినెట్ గా వస్తుందండి. అట్లీస్ట్ మినిమం 3 to 5 ఇయర్స్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి రాంగ్ స్టాక్స్ లో ఒక స్టాక్ ఉన్నా సరే వాళ్ళకి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. మేబీ ఒక స్టాక్ లో పోర్ట్ఫోలియోలో మేజర్ స్టాక్ ఉంటే కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఫర్ ద మ్యాటర్ పరాగ్ పారిక్ అని ఒక ఫండ్ ఉంది, నోయిడా టోల్ బ్రిడ్జ్ అని ఒక స్టాక్ వాళ్ళు పిక్ చేసుకున్నారు. ఆ స్టాక్ బాగా ఇంపాక్ట్ అయిపోయింది. దాంతో వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉన్న మేజర్ కంపోజిషన్ లో కూడా ఉంది నోయిడా టోల్ బ్రిడ్జ్ అనేది. వాటి ఎన్ఏవి కూడా చాలా ఇంపాక్ట్ పడింది. సో ఒక స్టాక్ కూడా ఇబ్బంది పెట్టచ్చు సదర్ మ్యూచువల్ ఫండ్ కాబట్టి. సో ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ స్టాక్ కంపోజిషన్ ఇంత ముందు అంటే పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్ కంపారిజన్ కూడా చూడాలి. కాకినాడ నుంచి అరుణ మన కాల్ అన్నా. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. ప్రిజమ్ సిమెంట్ డీసెంట్ సెట్ ఆఫ్ రిజల్ట్స్ ఇవాళ పోస్ట్ చేసింది. దాదాపు 9-10% దాకా ఇవాళ స్టాక్ లో జంప్ చూస్తున్నాము. 180 దగ్గర హోల్డ్ చేస్తున్నారు. ప్రిజమ్ సిమెంట్ ఈ మధ్య చూస్తే కనుక 160 రూపాయల నుంచి 110 రూపాయల వరకు తగ్గటం మనం చూసాము. కానీ ఆ మధ్య చూస్తే కనుక లాస్ట్ ఇయర్ మనకి సిమెంట్ స్టాక్స్ అని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్ స్ట్రాంగ్ అవుట్లుక్ తోటి అన్ని పెరిగాయి. కానీ ఈ మధ్య లాస్ట్ 2-3 మంత్స్ కానీ కొంచెం సబ్డ్యూడ్ ఉంది. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక ప్రిజమ్ సిమెంట్ కరెక్షన్ పూర్తి అయినట్టు కనిపిస్తోంది. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఓవరాల్ గా సిమెంట్ డివిజన్ కూడా మనకి నెక్స్ట్ క్వార్టర్ నెక్స్ట్ హాఫ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుందన్న కామెంట్స్ కూడా కొన్ని బ్రోకరేజ్ సంస్థల దగ్గర నుంచి రావడం మనం చూస్తున్నాము. కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా వస్తున్నట్టుగా కూడా వినిపిస్తోంది ప్రిజమ్ సిమెంట్ దగ్గర నుంచి. ఓవరాల్ గా అవుట్లుక్ బానే ఉంది. ప్రిజమ్ సిమెంట్ మీరు హోల్డ్ చేయొచ్చు. ప్రిజమ్ జాన్సన్ గా పేరు మారింది ప్రస్తుతం కంపెనీ. 9% గెయిన్స్ తో 170 దగ్గర స్టాక్ అవుట్ అవుతుంది. కొన్ని మెయిల్స్ ఇక్కడ తీసుకుందాం. మూర్తి అడుగుతున్నారు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ 1160 అలాట్మెంట్ అయింది ఐపీఓలో, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్? సో ఇదేంటంటే అంటే మనకి పిఎస్యు సెక్టర్ అండ్ దట్ ఎయిర్ ఫోర్స్ మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలండి ఇలాంటి స్టాక్స్ లో. సో ఎలా అంటే కంటిన్యూస్ గా అయితే ఎవ్రీ ఇయర్ ఇంత రిటర్న్, ఎవ్రీ 2 ఇయర్స్ కి ఇట్లా సిఎజీఆర్ ఇంత రిటర్న్ ఇస్తుంది అని అయితే డెఫినెట్ గా చెప్పలేమండి. బికాస్ ఏరోస్పేస్ కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, ఇలాంటి ఎప్పుడైనా కూడా లాంగ్ టర్మ్ వ్యూ తో ఉంటాయండి. వాళ్ళ వ్యూ కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 5 to 6 ఇయర్స్ డౌన్ ద లైన్ అనే టైప్ లో ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ రెవెన్యూ బుకింగ్ కూడా అలాగే ఉంటుంది. ఆర్డర్స్ వస్తాయి బట్ ఎక్సిక్యూట్ చేసే రెవెన్యూ రికగ్నైజ్ అవడానికి 2 to 3 ఇయర్స్ మినిమం పడుతుందండి. సో యాంగిల్ లో మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని అనుకుంటే యా యూ కెన్ అండి, అదర్వైజ్ యూ విల్ మిస్ అవుట్ అని నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు దీని వెనకాల పడుతుంటే మనం మీకు ఎలాగో ఐపీఎల్ అలాంటి అయినాయి కాబట్టి యూ డోంట్ నీడ్ దట్ మనీ అనుకుంటే యూ కెన్ కీప్ ఇట్ ఆఫ్ అండి. అదర్వైజ్ మీరు ఎగ్జిట్ అయిపోయి కొద్దిగా ఏదైనా ర్యాలీస్ లో ప్రాఫిట్ లో ఉన్నా కూడా కొద్దిగా ఐ థింక్ ఎగ్జిట్ అయ్యి పర్ఫార్మింగ్ సెక్టర్ వైపు వెళ్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సునీత మెయిల్ చేస్తున్నారు, శివం ఆటో 80 రూపాయల్లో, ప్రకాష్ ఇండస్ట్రీస్ 145 రూపాయలు తీసుకున్నారు, హోల్డ్ ఎగ్జిట్ ఆర్ యావరేజ్ లాంగ్ టర్మ్ కోసం శివం ఆటో ప్రకాష్ ఇండస్ట్రీస్? శివం మాట 110 రూపాయల నుంచి 50 రూపాయల వరకు మోర్ దాన్ 50% పడిపోవడం మనం చూసాము. కాకపోతే ఈ లెవెల్లో టెక్నికల్ గా మనకి లాస్ట్ 1 or 2 ఇయర్స్ గా చూస్తే కనుక 50 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి హోల్డ్ చేయండి, మేజర్ బాటం దగ్గర ఉన్నాం కాబట్టి. అలాగే ప్రకాష్ ఇండస్ట్రీస్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 ఇయర్స్ గా 2016 లో చూస్తే కనుక ఇంచుమించు 25 రూపాయల్లో ఉన్న స్టాక్ 280 రూపాయల వరకు పెరిగి ఈ గత 6 నెలలుగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కరెక్షన్ లో ఈ స్టాక్ కూడా పెద్ద హిట్ తీసుకుని 110 రూపాయల వరకు పట్టం అందిస్తున్నాం. రెండు స్టాక్స్ టెక్నికల్ గా లాంగ్ టర్మ్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి మీరు హోల్డ్ చేయండి. సుబ్రహ్మణ్యం గంప మెయిల్ చేశారు, చాలా స్టాక్స్ ఉన్నాయండి, 27% పోర్ట్ఫోలియో లాస్ మీరు ఉందని చెప్పి చెప్తున్నారు. కొద్ది కొన్ని స్టాక్స్ లేక అవంతి ఫీడ్స్ లాంటి స్టాక్స్ మీరు బాగా పీక్ లో ఎంటర్ అయ్యారు, రైల్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ లో కూడా పీక్ లో ఎంటర్ అయ్యారు. అండ్ కొన్ని అలోక్ ఇండస్ట్రీస్ లాంటివి చాలా హెవీ క్వాంటిటీ కనిపిస్తుంది. అలోక్ ఇండస్ట్రీస్ అట్ 5 rupees 35 paise 10,000 స్టాక్స్ తీసుకున్నారు. సన్వారియా కన్స్యూమర్ ఒకటి బాగా వీక్ వికెట్ మీద ఉంది. సో మరొకసారి దీని గురించి ఏమైనా మనం మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. ఎనీ ఈ వ్యూ ఆన్ దిస్ అలోక్ ఇండస్ట్రీస్ 5 rupees 35 paise 10,000 స్టాక్స్ ఉన్నాయి? అలోక్ ఇండస్ట్రీస్ మార్నింగ్ అడిగారండి, నాట్ ఏ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. డెఫినెట్లీ మనకి మీరు ఒకసారి ఫైనాన్షియల్ చూడండి, మీకే అర్థమైపోతుంది. డేటా ఎక్కువగా ఉంది. సో దే మేక్ అరౌండ్ యూనో టాప్ లైన్ చూసుకుంటే వాళ్ళకి లాస్ట్ ఇయర్
6,000 crores దాకా చేశారండి, బట్ బాటమ్ లైన్ లో 17,000 crores వరకు లాస్ బుక్ చేశారు. మీకు అక్కడే అర్థమైపోయి ఉండాలి. సో ఇట్స్ అ లాస్ మేకింగ్ యూనిట్ అండి. అండ్ దట్ టు మనకి బారోయింగ్స్ విషయానికి వస్తే 24,000 crores డెట్ ఉందండి వాళ్ళకి. సో ఇట్స్ అ వెరీ స్పెక్యులేటివ్ స్టాక్ అండి. మీరు ఐ డోంట్ నో హెవీ క్వాంటిటీ తీసుకునే ముందు షుడ్ హావ్ థాట్ ట్వైస్ అండి. సో అలాగే మీ స్టాక్ సెలెక్షన్ కూడా అవంతి ఫీడ్స్, రైన్ ఇండస్ట్రీస్, యా ఫైన్ ఫండమెంటలీ గుడ్ అండి, కాకపోతే ప్రైసింగ్ మాత్రం కొద్దిగా హాఫజాడిగా ఉందని చెప్పుకోవచ్చు అండి. మీరు యూ కుడ్ హావ్ గాన్ ఇన్ అ మోర్ కన్స్ట్రక్టివ్ వే అండ్ మిడ్ క్యాప్ కి కొద్దిగా ఎక్కువ ఫోకస్ ఇచ్చినట్టున్నారు. ఎప్పుడైనా కూడా కాంపోజిషన్ ఉండాలండి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో. సో నన్ను అడిగితే ఆల్మోస్ట్ 55-60% లార్జ్ క్యాప్స్ డెఫినెట్ గా ఉండాలండి, ఎందుకంటే డౌన్ సైడ్ రిస్క్ తక్కువగా ఉంటుంది కాబట్టి. సో అనదర్ 35% యూ కెన్ గో విత్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ అండి, అండ్ 5% స్మాల్ క్యాప్స్ ఇచ్చుకోవచ్చు ఎప్పుడైనా కూడా. సో అలా కాంపోజిషన్ చేసుకుంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ అండి. ఫైన్, ఇంకా కొన్ని మెయిల్స్ ఉండిపోయి బట్ మనకు సమయం మించిపోతుంది. కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. ఎప్పటికప్పుడు మార్కెట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీవీ 5 న్యూస్ అండ్ టీవీ 5 మనీ.